మాట్లాడతారా, రోళ్లు వగలేటట్టు ఎండలు కొడతాయి అంటారు. లాక్ డౌన్ తోని బయట తిరుగుడు తగ్గింది కాబట్టి పెద్దగా తెలుస్తలేడు ఎండ కాక. పొద్దుముకు మలక ఆన శినుకులు పడుతున్నాయి, పొద్దంతా గట్టిగానే దంచుతుంది ఎండ. ఇరాం లేకుండా ఫ్యాన్లు కూరలు తిరుగుతూనే ఉన్నాయి. గంటకు పారి చల్లటి నీళ్ళలో నిమ్మకాయ శర్బతో కడుపుల పడితే గానీ పానం నిమ్మల పడతలేదు. మనకే ఇట్లుంటే ఇక జీవరాశి పరిస్థితి ఏంది? పాపం ఎండకు బేవోష్ అయినట్టుంది, నీళ్లు దాపుతున్నాడు. ఎంత ధూప మీద ఉన్నదో, ఇన్ని నీళ్లు మీద పోసినంక చెరంత నిమ్మల పడ్డట్టుంది. ఎర్రటెండలా ఎంతసేపు తిప్పలు పడ్డదో, నీళ్ల కోసం ఎంత దండ్లాడిందో. మైబాద్లా గీ అన్న ఇంటి ముంగట పడ్డదట కాకి. మనమంటే రోడ్ల మీద కొనుక్కొని నీళ్ళు తాగుతాం, లేదంటే కొబ్బరి బోండాలు జ్యూసులు గుంజుతాం. కానీ ఎండల జీవాల పరిస్థితి అధ్వానం ఉన్నది. ఏడ నీళ్లు దొరుకుతాయా అని చూస్తుంటే పాపం. గిట్ల చెట్ల కిందనో ఇండ్ల మీదనో ఇన్ని నీళ్లు పెడితే మస్తు ఫాయిదా అవుతుంది. కొంతల కొంతన్న ఈటి తిప్పలు తీరుతాయి.